అంటే అనేక సమస్యల మీద చాలా మంది వచ్చేసి ఇక్కడ ప్రజావాణిలు దరఖాస్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారో ఏంటో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు వచ్చారు ఇక్కడ? నేను తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసి అనేది మేము విద్యుత్ సంస్థల 20,000 మంది కోసం పెట్టామండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పోయిన నెల 26వ తారీఖున ఎస్పీడీసీఎల్ ఆఫీస్ వద్ద ఆర్టీజన్ల సమస్య మీద, ఓన్లీ కన్వర్షన్ సమస్య మీద మేము మాట్లాడటం జరిగింది. ఆ రోజు రిప్రజెంటేషన్ సీఎండి గారికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మరి ఇప్పుడు భట్టి గారికి, అంటే మా పవర్ మినిస్టర్ గారు ఎవరైతే మా మంత్రివర్లు ఉన్నారో వారికి మేము మొత్తం కూడా వివరించి చెప్పడం జరిగింది. అయ్యా రిప్రజెంటేషన్లో మేము రాశాము, మాకు కన్వర్షన్ కావాలి, అంటే చదువుని బట్టి కన్వర్షన్. ఇప్పుడు ఐటీఐ ఉందనుకోండి, జేఎల్ఎం ఉంది, ఆ డిగ్రీ ఉందనుకోండి, జూనియర్ అసిస్టెంట్ ఉంది, ఆ డ్రైవర్ ఉందనుకోండి డ్రైవర్కి, అట్లా ప్రతి ఒక్క చదువుకి ఒక ప్రమోషన్ అంటూ ఉంటుంది. 7 ఏళ్ళు అయిపోయింది, ఏది మన ఆర్టీజన్గా కన్వర్షన్ చేసి మన ఉద్యోగాలు ఇచ్చి మనం ఇప్పుడు కన్వర్షన్ ఏమని చెప్పి మేము అడుగుతున్నాము. అంటే దాదాపుగా 8,000 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉన్నారు. 23,600 చిల్లర ఉండే, 3,000 మంది చనిపోవటం కానీ, వికలాంగులు కావటం కానీ, తర్వాత రిటైర్డ్ అవ్విపోవటం కానీ, ఇవన్నీ జరిగాయి. 3,000 మంది పోతూ ఇప్పుడు 20,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీజన్గా మన విధులు నిర్వహిస్తున్నారు. వారంతా కష్టపడి పనిచేసి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వెలుతురిచ్చేటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అలాంటి కార్మికుల కోసం మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆయన సగంలో ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం సగం పర్మనెంట్ చేసేసి వెళ్ళిపోయారు. మరి సగం ఈ గవర్నమెంట్ మేము అడుగుతున్నాము. పాదయాత్ర సందర్భంగా బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ తరపు నుంచి వారు పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ఆర్టీజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పటం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళాము. మాకు ముషారఫ్ గారు ఏమన్నారంటే, ఎస్పీడీసీఎల్ సీఎండి గారు వారు వచ్చిన తర్వాత, వారు విదేశాల్లో ఉన్నారు మంత్రివర్లు, పవర్ మినిస్టర్ విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఈరోజు వరకు మనకి జరగలేదు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మీద పెట్టిర్రా, అంటే మీకు ఇలాంటిది మీకు ముందు ముందు ఇట్లా ఉంటుంది, ఫలం అందుతుంది అని చెప్పేసి పెట్టారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది అది. ఎందుకంటే మేము సగమే పర్మనెంట్ అయ్యాము. ఏది ఆర్టీజన్ అయిన వాళ్ళు 20,000 మంది సగమే పర్మనెంట్ అయినరు. వాళ్ళకి గ్రాట్యుటీ కానీ, సిలిండర్ లీవ్ కానీ ఏం కానీ, రిటైర్డ్ అయితే ఒక రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఇప్పుడు ఐటీఐ చేసి ఉన్నారు, బయటి వాళ్ళకి 3,000 మందిని తీసుకుంటున్నాం అంటున్నారు. ఆ బయటి వాళ్ళకున్న క్వాలిఫికేషను మా క్వాలిఫికేషన్ ఒకటే అని మనం అడుగుతున్నాము. అందుకని కన్వర్షన్ చేయండి అని అంటున్నాము. ఇప్పుడు డిగ్రీ వాళ్ళ పోస్టులు బయట నుంచి తీసుకుంటాం అంటున్నారు. డిగ్రీ వాళ్ళ పోస్టు బయట నుంచి తీసుకోవటం కాదు, మా దగ్గర డిగ్రీ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, డిప్లొమా వాళ్ళు ఉన్నారు, హైవే లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మరి బయట నుంచి తీసుకోవటం ఏమిటి అనేది మేము ప్రశ్నిస్తున్నాము. జాయింట్ యాక్షన్ కమిటీగా మేము కన్వర్షనే కోరుతున్నాము. చదువు దగ్గర ప్రమోషన్ ఇవ్వాలి, అది గవర్నమెంట్ దగ్గర మేము డిమాండ్ పెడుతున్నాం, మేనేజ్మెంట్ దగ్గర కూడా డిమాండ్ పెడుతున్నాం. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, 10 నెలల నుంచి ఒక్కసారి కూడా మీరు డిప్యూటీ సీఎంకి అయినా మీ శాఖకు సంబంధించిన ఆయననే శాఖ మంత్రి, సో ఆయనకు కాకుండా మరి ఇక్కడ ప్రజావాణిలో కూడా ఇక్కడ ఏమైనా దరఖాస్తు చేసుకున్నారా మీరు? చేశాం. ఆల్రెడీ మేము చదువు లేని వాళ్ళ గురించి, అందరి గురించి కూడా భట్టి గారికి ఇది ఒకసారి కలవటం కాదండి, జాక్ అయిన తర్వాత కాంట్రాక్ట్ లేబర్గా ఇది విలీనం అయినప్పుడు కూడా తర్వాత కలిశాము. ఇప్పుడు కూడా మేము ముఖ్యమైన జేఏసీ తరపు నుంచి కలవటం, ఇది జేఏసీ తరపు నుంచి మొట్టమొదటి జేఏసీ. మొదట 26వ తారీఖున ఎస్పీడీసీఎల్ ఆఫీస్లో ఏదైతే మనం ధర్నా నిర్వహించి మాస్ రిప్రజెంటేషన్ చేశాము, అయ్యా మా చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వండి, మాకు ఐటీ ఉంటే జూనియర్ లైన్మెన్ ఇవ్వండి, అట్లా డిగ్రీ ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఇవ్వండి, ఆ విధంగా మరి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి వివరించి చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ తోటి. ఈరోజు భట్టి గారిని కలిసి మేము మా తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే కన్వర్షన్ అనేది ఏందనేది కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఏమన్నారు, పరిష్కారం అవుతుంది అని చెప్పారా, త్వరలో ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి? అంటే ఎన్ని రోజులు అనేది ఏం చెప్పలేదు, తప్పనిసరిగా పరిశీలిస్తామని అన్నారు. అది థ్యాంక్ యూ. ఈరోజు నేను జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు నా పేరు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కలిశాము, వినతి పత్రం ఇచ్చాము. ఆర్టిజన్స్ కన్వర్షన్ అంటే ఏమిటి అనేది డిప్యూటీ సీఎం గారు అడిగారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో 20,000 మంది వరకు ఉన్నారు, వీళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి కన్వర్షన్ ఇమ్మని చెప్పేసి చెప్పాం. అంటే క్వాలిఫికేషన్ అంటే ఎట్లా అన్నాడు, ఉదాహరణకి ఐటీఐ చదివినటువంటి వాళ్ళు జూనియర్ లైన్మెన్గా ఇవ్వాలి,
డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్గా ఇవ్వాలి, ఇంటరు 10th class చదివినటువంటి సబార్డినేట్గా ఇవ్వాలని చెప్పేసి చెప్పాము, పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇలా ఇంతకుముందు ఎస్పీడీసీఎల్ సీఎండీ గారిని కూడా కలిసినప్పుడు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు, కానీ దాని నుంచి ఇంతవరకు మాకు రిజల్ట్ రాలే. ఈరోజు డిప్యూటీ సీఎం గారిని కలిసాము, సార్ ఏం నిర్ణయం చేస్తారనేది చూడాలి. కానీ మేము అనుకున్నది మట్టికి మాత్రం డే ఆఫ్టర్ టుమారో 17th ఎన్పీడీసీఎల్గా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి వరంగల్లు సీఎండీ కార్పొరేట్ ఆఫీస్ ముందు భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాధర్నాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు. సుమారుగా 15,000 నుంచి 20,000 మందిలో 15,000 మంది పాల్గొంటారనేది మా అంచనా. ఆ తర్వాత అయినా డిప్యూటీ సీఎం గారు, పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఎట్ ద సేమ్ టైము సీఎం గారు కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఆర్టిజన్ సమస్యల మీద పాజిటివ్గా స్పందించి ఆ రకంగా మాకు కన్వర్షన్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇన్ కేసు అట్లాంటి ఆశించి మా ఆశలు ఏదైతే ఉందో, అంటే గతంలో కూడా 98లో ఇచ్చారు, 2002లో ఇచ్చారు, 2006లో ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ మందిని పర్మనెంట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిపీటెడ్గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, విజీడబ్ల్యూఎస్ని, అంటే విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ని కూడా రెగ్యులర్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంది. ఇప్పుడు కూడా అదే ఆశతో కార్మికులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడానికి కూడా ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఒక కారణం. అటువంటి ఆర్టిజన్స్ యొక్క ఆశలు నెరవేరుతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇన్ కేసు 17th తర్వాత మా జేఏసీని పిలిచి ప్రభుత్వం కానీ ట్రాన్స్కో సీఎండీ గారు కానీ మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇన్ కేసు అట్లా పరిష్కారం దొరకకపోతే రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి, ట్రాన్స్కో యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్టిజన్ కార్మిక సోదరులు అందరికీ కూడా మరి విజ్ఞప్తి, మనం జాక్ తీసుకున్నటువంటి నిర్ణయ ప్రకారము 17/10/2024 మరి మధ్యాహ్నం 11 గంటలకి ఎస్పీడీసీల ఎన్పీడీసీల ఆఫీస్ వద్దకి ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు వచ్చి ఆ యొక్క సమస్య మీద ధర్నా నిర్వహించి అక్కడ ధర్నాలో ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుంది, నాయకులు ఏం మాట్లాడుతున్నారు కూడా వినాలి, అట్లాగే సమస్య పరిష్కారంటకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరి 17th జయప్రదం చేయాలి. 17th ప్రతి ఒక్క ఆర్టిజన్ విద్యుత్ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిజను ఆ ఎన్పీటీసీల ఆ కార్యాలయానికి రావాలని, సీఎండీ కార్యాలయానికి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులను అంటే విద్యుత్ శాఖలో భర్తీ చేయకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. ఇప్పటికే మేము పలుమార్లు డిప్యూటీ సీఎం అయినా మళ్ళా పవర్ మంత్రి అయినా బట్టి విక్రమార్కకు పలుమార్లు మా సమస్యను విన్నపించుకున్నాము, అయినా పట్టించుకోవడం లేదు. సో ఈ ఇప్పుడు మేము భారీ ఎత్తున వరంగల్లో భారీగా మేము ఆందోళన చేయబోతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇమ్మీడియట్లీ మా సమస్య పరిష్కారం కాకపోతే ఏ ఊకొన్నదే లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎంతమంది అయితే విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఆర్జీకి సంబంధించిన వాళ్ళము ఉన్నామో, అంతమంది 20,000 మంది మేము ఆందోళన చేపట్టక తప్పడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.